150 చిత్రాల్లో మన చిరంజీవి గారు నటించారు. 150 చిత్రాల్లో ఎత్తు అయితే కసికసిగా తన సత్తా శక్తి తెలుగు ప్రజలకి భారతదేశ ప్రజలకి నిరూపించాలి చూపించాలనేటువంటి తపనతో దాదాపు 200 సంవత్సరం రాత్రి తెలియదు, పగలు తెలియదు, వాన తెలియదు, ఎండ తెలియదు కృషి చేసి ఆ సినిమా ఏమిటో ఆ సినిమా అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం నరసింహారెడ్డిని ఒక అద్భుతమైనటువంటి ఒక వీరుడు ఆయన బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి ఉయ్యాలవాడు నరసింహారెడ్డి గడగడలాడించి తన జీవితాన్ని భారతదేశానికి త్యాగం చేసినటువంటి మహనీయ వ్యక్తి ఆయన. ఇంకోటి చెప్పాలంటే ఎందరో అమర జీవులు వారి అమూల్య జీవితాలను త్యాగం చేసి వెచ్చని రక్తాన్ని భారతమాత పద్మాలకి పారాణి గావించి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారతదేశ దేశదాస సుంకాలను బద్దలు కొట్టి మనకు స్వాతంత్రం సంపాదించినటువంటి మహనీయుల్లో ఈయన ఒకడు. ఆ చరిత్ర తీసుకొని దాన్ని భారతదేశం అన్ని భాషల్లో కూడా పలా నరసింహారెడ్డి అటువంటి అద్భుతమైనటువంటి ఒక మహావీరుడు ఏ విధంగా జాతి కొరకు భారత భూమి కొరకు త్యాగం చేశాడు దాన్ని నిరూపించడం కోసం మన చిరంజీవి ఛాలెంజ్ కింద ముందుకు వస్తే ఆయన కుమారుడు ఇది నిర్మిస్తాను మాట జోక్ నాకు ఆశ్చర్యం. మామూలుగా ఎక్కడైనా కుమారుడు ఇంకా మనం ట్రైన్ చేయాలి కానీ చిన్న వయసులో రామ్ చరణ్ సింపుల్ హంబుల్ డౌన్ టు అర్త్ అఫెక్షనేట్ బట్ స్పెక్టాక్యులర్ ఫినామినల్ మ్యాగ్నిఫిసెంట్ పర్సనాలిటీ రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడు అంటే ఇట్స్ అన్బిలీవబుల్. మామూలుగా జరగదు. నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాను, రాజకీయంలో ఉన్నాను, ఉన్నాను కానీ రామ్ చరణ్ లాగా ఎంత ధైర్యంగా వచ్చి కొడుకు చేయడం అసంభవం ఈ వయసులో. కాబట్టి దమ్మున్న వ్యక్తి, శక్తి ఉన్న మనిషి, మనసు ఉన్న మనిషి రామ్ చరణ్. నేను ఎక్కువ పొగుడుతున్నాను కాదు, చిరంజీవి ఫీల్స్ ప్రౌడ్ మై సన్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్. సో ఒక మాట హీరో సినిమాను వదిలేసి నిర్మిస్తే లాభం లేదు. ఆయన డబల్ రోల్, ఒకవైపు సినిమా యాక్ట్ చేస్తున్నాడు, మరొక వైపు నిర్మిస్తున్నాడు. ఈ మ్యాజిక్ అందరూ నేర్పించాలి బాబు, నువ్వు అసలు అందరూ కంప్లీట్గా అద్భుతం నిజంగా కామెంట్. మళ్ళీ ఇట్స్ డౌన్ టు అర్త్, అది లేదు అంకుల్ నేను అనుకుంటాను నాకు పొగడుతులు వద్దు అంటాడు, సింపుల్గా అది ఉంటాడు. సో ఏదేవైనా నా ఈరోజు కోట్లాది తెలుగు ప్రజల హృదయాలని తట్టి సారీ ఫర్ ఇంటర్ఫీరెన్స్, ఇంతమంది ఉన్నా సరే దర్శకుడు లేకపోతే ఈరోజు సైరా లేదు. లేకపోతే దర్శకుడు లేకపోతే సైరా లేదు. సో వస్తాను సురేంద్రుడు లేకపోతే ఎట్లా, అందరూ 1 by 1 పిలుస్తాను ఆయన. సో లే అట్లట్టు కాదు, దాని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నా డైరెక్షన్ వేరే ఉంటుంది. ఏం చేశాను, లేడీస్ అక్కడ కూర్చున్నారు, ఐ సెడ్ నో వితౌట్ లేడీస్. నేనేం చెప్పాను, లేడీస్ లేకపోతే అందరూ లేడీస్ నేను రాము సిగ్గుపడ్డారు, నో రావాలా అన్నాను తీసుకొచ్చాను. వాళ్ళు ఉన్నప్పుడే మనకి ఇది, ఇక మా అమ్మాయి లేకపోతే అందం లేదు చూడు తమన్న పాపం. సాయంకాలం స్పెషల్గా అక్కడి నుంచి అంటే చెన్నై నుంచి వచ్చి రేపు పొద్దున మళ్ళీ 5:30 చరణ్, 5:30 బాంబేకి పోతుంది అర్లీ మార్నింగ్, దెన్ ఈ మధ్యాహ్నం మళ్ళీ ఫారెన్ పోతుంది. అయినా కూడా రావాలి, నేను చిత్రంలో నటించి క్రియేట్ చేశాను రావాలని చెప్పి రావడం నిజంగా అద్భుతం. కాబట్టి మన చిరంజీవి నేను దాదాపుగా 20 సంవత్సరాల క్రితం స్టేట్ టూడే సినిమా అప్పుడు నిర్మించాను. ఆ సినిమా హిందీలో డబ్ చేస్తే అది సూపర్ హిట్ అయి కూర్చుంది. సో ఆ విధంగా చిరంజీవికి మా ఇద్దరికి ఎక్కడలేని స్నేహితం. ఢిల్లీలో ఇద్దరం ఎంపీలుగా ఉంటే పక్కపక్కనే ఉండేవాళ్ళం ఎంపీలకి కూడా. సో అప్పుడప్పుడు నా వైఫ్ ఇందిరమ్మ అంటుంది, ఏం నీకు ఇంత ప్రేమ, చిరంజీవి అంటే మొత్తం ప్రపంచం మర్చిపోతావు అని అంటే చిరంజీవి హృదయం మనస్సు మంచిది ప్రేమిస్తానని చెప్తానమాట. సురేందర్రెడ్డి డైరెక్షన్లో రామ్ చరణ్ నిర్మాణంలో ఈ తమన్నని ఇలా ఎలా చేశారంటే అందరూ కూడా బా ఇలాంటి అమ్మాయి మనం ప్రేమిస్తే ఎంత బాగుంటుంది అనిపించింది మనం మొత్తం. అంత బ్రహ్మాండంగా ఎంత ప్రేమతో చిరంజీవి వాళ్ళిద్దరు కళ్ళు చూస్తూ ఉంటే ఇద్దరు కళ్ళు మనకు ఛాన్స్ లేదు మనం బాధపడతాం సంగతి. కానీ అది ఎంత కల్పితం, సినిమాలు అంటారే కథలో కల్పితం అన్ని కల్పితం, అట్నే వాళ్ళు లవ్ గోల్డ్ కల్పితం అది ఓన్లీ సినిమా కోసం మేడ్ టు బిలీవ్ అంతేనా, మేడ్ టు బిలీవ్ ఇది. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ నాకు అఖిల నాగేశ్వర గారు నా పక్కన నైబర్ 20-30 ఏళ్ళు, ఎంత అదృష్టవంతులండి మీరు అందరు హీరోయిన్తో బ్రహ్మాండంగా ఉంటారంటే నీకు తెలియదు నాయన కాళ్ళు నొప్పులు డ్యాన్స్ తీసి కాళ్ళు నొప్పులు అని చెప్పేవాడు ఆయన.
సో ఈ సినిమాలో తమన్నా అద్భుతంగా సురేందర్ రెడ్డి మ్యాక్సిమం ఆమెతో నటింపు చేశాడు. నిజంగా సురేందర్ రెడ్డిని మెచ్చుకోవాలా? ఇది మరి హీరో విల్ పుట్ దర్ గార్లెంట్. అందరికీ నమస్కారం. సుబ్బిరామ్ రెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా డైరెక్టర్ గారిని గడ్డం లేకుండా సీరియస్ సినిమా తీయటం మోడ్ లేకుండా చూస్తున్నాను. ఇంత అందంగా ఉన్నారాయన. సో ఇలా చూడడానికి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ నన్ను నా ప్రమోషన్ నుంచి పిలిచినందుకు. లేకపోతే ఈ అవకాశం నేను మిస్ చేసేదాన్ని. అండ్ ర్యాండీ గారు కూడా ఆయన చాలా చాలా ఫార్మల్గా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇవాళ మామూలుగా సెట్లో ఇలా వాళ్ళని ఇలా చూడడానికి అవకాశమే దొరకదు. నార్మల్గా మీ చిరంజీవి గారు నేనే ఒక కాస్ట్యూమ్లో ఉంటాం. సో నో సీరియస్గా చెప్పాలంటే సుబ్బిరామ్ గారు ఇస్ ఆల్వేస్ బిన్ సమ్మన్ ఫిల్మ్స్ని ఎప్పుడూ ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ స్పెషల్గా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు. అండ్ దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. నన్ను నేను ఇక్కడ నుంచి ఉంటున్నానంటే ఇవాళ మీ వల్ల కుదిరింది. లెకపోతే ఐ వుడ్ హావ్ నెవర్ బీన్ ఏబుల్ టు రీచ్ హియర్ బికాస్ ఆఫ్ ద క్రేజీ షెడ్యూల్స్ ఐ హ్యాడ్. బట్ మీరు ఇది పాసిబుల్గా చేయించారు. సో ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ గారు. ఎందుకంటే సినిమా సక్సెస్ అవ్వడానికి అయిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశమే దొరకదు. బట్ ఈ ఒక మూమెంట్ నేను ఎంజాయ్ చేయగలుగుతున్నానంటే మీ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సక్సెస్ నిజంగా ఇట్స్ సూరి సార్, అది మీ సినిమా అండ్ మీ వల్ల వీఆర్ ఏబుల్ టు ఆల్ ఎంజాయ్ ద సక్సెస్. థ్యాంక్ యూ చిరంజీవి గారు, నన్ను ఒక అవకాశం ఇచ్చారు మీతో యాక్ట్ చేయడానికి. నౌ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు రియలీ అప్ మై గేమ్. ఒకసారి మీతో యాక్ట్ చేశానంటే ఇప్పుడు నేను ఐ కాంట్ గో బ్యాక్ ఎట్ మై ఐ హ్యావ్ టు ఓన్లీ కీప్ అప్పింగ్ మై గేమ్. So thank you for this opportunity and it's been such an amazing experience. So thank you all. Thank you all. Thank producer, he has given the opportunity. Charan asal I'm favorite heroine led kada ivala. So anduke ame cheptundadi avtanki. Okay, nene favorite unnanani cheptunnaru, clarify chestunnaru. Okay Charan, thank you. Saira Narasimha Reddy anagane Saira and the first two Chiranjeevi garu. నెక్స్ట్ సైరా నరసింహారెడ్డి అనగానే సైరా అంది మళ్ళీ మా చరణ్ బాబు. మళ్ళీ సైరా నరసింహారెడ్డి అనే సినిమాని జనంలోకి తీసుకెళ్ళగానే జనమంతా అన్నారు సైరా నరసింహారెడ్డి అని. అందుకే ఇవాళ జరుగుతుంది. ఇలాంటి గొప్ప సినిమా తీసిన మా నిర్మాత చరణ్ గారికి, మా హీరో, మా ఎవరి హీరో, ఖైదీ దగ్గర నుంచి మా గుండెల్లో హీరో అయిపోయాడు. అలాగే మా డైరెక్టరు సురేందర్ రెడ్డి, మా ప్రొడ్యూసరు సుబ్బరామరెడ్డి గారికి ఎక్కడ మంచి ఉంటే అక్కడ ఉంటాడంటానికి పేరు. అలా మా డైలాగ్ రైటరు మావాడు, కెమెరామెన్కి అమ్మాయి తమన్నా, అందరికీ కూడా కృతజ్ఞతలు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలో మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి, అందరికీ నమస్కారం. నేను ఏ ముహూర్తాన చరణ్ గారితో ధ్రువ తీశానో నాకు తెలియదు, కానీ తను తీసుకొచ్చి అందరి మధ్యలో మంచి వాళ్ళ మధ్యన చుట్టూ ఒక కథ చిరంజీవి గారు ఆల్ టెక్నీషియన్స్ తీసుకొచ్చి పెట్టాడు. రియల్లీ మీకు నిజంగా థ్యాంక్స్ సార్. ఇంత అంటే నేను ధ్రువ చేసి ఉండకపోతే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టేవాడు కాదు. థ్యాంక్ యూ సార్, నేను చాలా ఎమోషన్గా ఉన్నాను. నిజంగా ఈరోజు నేను ఇంత పెద్ద మీరందరూ ఇలా మాట్లాడుతున్నారంటే నాకు చిరంజీవి గారు చూపించిన దారి, ఆయన నాకు భుజం మీద తట్టిన ఆ చెయ్యే నన్ను ఇంత దూరం ఈ సినిమాని తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుబి అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సంవత్సరం మీ ఫంక్షన్ లేకపోతే మాకేదో బెల్తిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూర్ లుకింగ్ డాషింగ్ టుడే. తమన్నా పక్కన కూడా మీరే మెరిసిపోతున్నారు. Thank you so much. Thank you, Daddy, for giving me this beautiful opportunity.
అందరూ నేనేదో ఆయనకి ప్రొడ్యూసరు, ఆయన చెట్టుకేస్తే చాలామంది హ్యాపీగా చాలా సంతోషంగా, చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, అది వి సా ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. మంచి సబ్జెక్ట్ ఉండే చాలామంది ఉన్నారు. నేను ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన సినిమాలో ఐ వాజ్ వన్ ఆఫ్ ద వర్కర్స్. ఆయన ఆలోచనకి ఎక్స్టెన్షనే నా పని తప్ప నేను ప్రత్యేకంగా ఆ స్థాయిని తీసుకోలేను. సో ఆయన ఆలోచన అంత గొప్పది, ఆయన ఆలోచన అంత గట్టిది, ఆయన సంకల్పమే మమ్మల్ని అందరినీ కలిపి మమ్మల్ని అందరినీ ఆయన కోసం పైన నరసింహారెడ్డి గారి కోసం పనిచేసి ఇంత పెద్ద సినిమా చేయగలిగే పాత్ మాకు ఆయన ఇచ్చారు ఆ అవకాశం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫెలిసిటేటింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఎక్కడ మంచి సినిమా ఉన్నా, ఎక్కడ మంచి ఆర్ట్ఫుల్ పీస్ ఉన్నా దాన్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన అందరినీ గౌరవించడం అనేది సుబ్రహ్మరెడ్డి గారి గొప్పతనం. సుబ్రహ్మరెడ్డి గారు ఇది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా ప్రేమించే వాళ్ళందరి కడుపు నిండడమే కాకుండా మా కుటుంబం కడుపు చాలా నిండిపోయేటట్టుగా చేసిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. అటువంటి మా మేనలుడు ఇటువంటి సినిమా తీశాడని గొప్పతో పాటు ఈర్ష్యగా ఉంది కూడా. ఏడి రైట్ సార్, మీరు అందించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. నిజంగా ఇప్పుడు అందరూ ఫోన్ చేసి, ఒక అభిమాని చిరంజీవి గారి అభిమాని, సార్ మన అన్నయ్యకి చరిత్ర నిలిచిపోయే సినిమా ఇచ్చారు సార్ అందరూ కలిసి అంటే నేను ఒక మాటనానండి, అది తప్పుగా మాట్లాడుతున్నారా మీరు? చిరంజీవి గారు చేస్తే మామూలు సినిమా కూడా చరిత్రలో నిలిచిపోతుంది, అది చరిత్ర చెప్పినటువంటి నిజం. ఖైదీ నిలబడలేదా, పసివాడి ప్రాణం నిలబడలేదా, దొంగమొగ నిలబడలేదా, ఏ సినిమా నిలబడలేదు, చాలా మామూలు సినిమాలు కూడా చరిత్రలో నిలిచోబెట్టేశారు చిరంజీవి గారు. అలాంటిది చరిత్రలో నిలిచిపోయే లక్షణాలు ఉన్న సినిమా కనుక చిరంజీవి గారికి వస్తే అది ఎలా ఉంటుంది? సైరాలా ఉంటుంది. అలాంటి సినిమాకి పనిచేసే అవకాశం నాకు వచ్చిందండి. నా జీవితం మొత్తం నేను చెప్పుకునే సినిమాకి నేను పనిచేశానండి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చిరంజీవి గారికి, చరణ్ గారికి, సునీందర్రెడ్డి గారికి, అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారండి. అందరికీ నమస్కారం అండి. ఇంత గొప్ప సినిమాలో నాకు ఒక పాత్ర లభించడం ముఖ్యం కారణం ఎవరంటే మా చరణ్ బాబు. రంగస్థలం షూటింగ్లో రోజు అన్నయ్య పక్కన ఒక్క సీన్ ఇవి ఒక్క సీన్ ఇవని బతిమాలితే సురేందర్రెడ్డి గారికి కన్విన్స్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సూరి, థ్యాంక్ యూ రామ్ చరణ్. పక్కన యాక్ట్ చేసినందుకు ఒప్పుకున్న మా అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా గ్లామర్ బాయ్ సుబ్బుకి థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయంగా పేరు తెచ్చినటువంటి అద్భుతమైన చిత్రం ఇది, సైరా నరసింహారెడ్డి. చాలా చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు సినిమా అనేది వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమా అయిందని నిరూపించినటువంటి ఆ తమ్ముడు చిరంజీవి గారికి, అలాగే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లెవెల్ని ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారి గురించి ఇక్కడ ఆయన గురించి మాట్లాడడానికి ఒక అదృష్టం నాకు కలిగింది. ఫస్ట్ ఏవిఎం గారు ఒకరోజు నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఫ్రెండ్ సింగపూర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన వచ్చి ఏవిఎం గారు మన సినిమా చేయాలి, నా పేరుతో ఒక సినిమా చేయండి, ఎంత డబ్బు కావాలో చెప్పండి అని అడిగారంట. వెంటనే ఏవిఎం గారు అన్నారంట, సినిమా చేయడానికి డబ్బు కాదండి అవసరం, దిల్, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే ఎవడైనా సినిమా చేయొచ్చు, లేదంటే సినిమా చేయలేము అని ఏవిఎం గారు చెప్పారంట. సో ఇంత పెద్ద సినిమా ఇంత సూపర్గా చేయడం, రామ్ చరణ్ గారు ఇక్కడ, సరే ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు, ఫస్ట్ యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు.
ఎస్, చిరంజీవి గారు లేకుండా రామ్ చరణ్ గారు లేరు. ఆ ఫ్యామిలీ బాండ్ ఎలా ఉంటుంది నాకు తెలుసు, నాకు నా కూతురు మధ్యన. ఇప్పుడు అది బట్ ఆయన ఒక రామ్ చరణ్ ఏమని ఉంటారు, డాడీ మీరు హిస్టరీలో నిలబడిపో, సారీ సారీ అన్న, హిస్టరీలో నిలబడిపోవాలి అని ఒక సినిమా చేయాలా డాడీ, అలాంటి సినిమా మాట్లాడుకోవాలి అందరూ అన్నట్టు ఓ కొడుకుకి ఆశ ఉంటుంది. అలాంటి సినిమాని ధైర్యంగా తీసి నిజంగా చిరంజీవి గారు వల్ల మన తెలుగు వాళ్ళు అందరం గర్వంగా ఫీల్ అయ్యేలాంటి ఒక సినిమా సైరా. ఇంత పెద్ద సినిమాని నిజంగా సురేందర్ రెడ్డి గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. సురేందర్ రెడ్డి గారు నేను కూడా కాసేపు ముందు రామ్ చరణ్తో మాట్లాడుతున్నప్పుడు గుర్తుపట్టలేదు, హీరోయిన్ గారు చెప్పినప్పుడే తెలిసింది పెద్ద గిడ్డం నుంచి ఇప్పుడే బయటికి వచ్చారని. సో అందువల్లనో ఏమో నేను కూడా గుర్తుపట్టలేదు. ఇంత పెద్ద సినిమా ఆయన చెప్పినట్టు ఈజ్ వెరీ లక్కీ టు ఈయన మనసులో ఇంత పెద్ద సినిమా చేయాలని అనుకున్నప్పుడు అది ఆయనకు అదృష్టం రావడం గ్రేట్. కంగ్రాచులేషన్స్ అండ్ యు హవ్ డన్ అ ఎక్సలెంట్ జాబ్. అందరూ గర్వపడేలాంటివి చేశారు. చిరంజీవి గారు నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. డబ్బు సంపాదించడం కాదు, డబ్బు ఖర్చు పెట్టడం అండ్ ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా యాట్స్ ఆఫ్ టు యూ అండ్ గ్రేట్ వి సా. అండ్ ఈ నాకు వచ్చిన వెంటనే కొందరు రిపోర్టర్స్ అడిగారు ఈ వయసులో చిరంజీవి గారు ఇలా చేశారే మీరు ఏం ఫీల్ అవుతున్నారని. కానీ నేను సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు వయసు అంతా నాకు కనిపించలేదు. ఒకటే ఒకటి నేను వెళ్ళి సినిమా చిరంజీవి గారు సినిమా అన్నట్టు కూర్చుని చూశాను, ఆ స్పీడ్ గీడ్ అంతా ఎప్పుడు చేసేలానే మాకు అనిపించింది. కానీ కొత్తగా ఆయన వయసు అనేది నాకు అనిపించలే. చెప్పిన తర్వాత నాకు అవును మాకంతా కొంచెం కష్టపడతాము కానీ బయట చూపించుకోము, కానీ గ్రేట్ సార్, గ్రేట్ బ్రహ్మాండంగా చేశారు, అందరు గర్వపడేలా చేశారు, గ్రేట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. అన్న ఇలాంటి ఫంక్షన్ అన్ననే పెట్టగలుగుతారు అండ్ అన్న పెట్టారు అండ్ ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది అందరూ గర్వపడాల్సిన విషయం. అది అన్న ఎప్పుడు ముందు ఉంటారు అలాంటి విషయం ఏదైనా. ఆల్రెడీ ఇంతకుముందు సక్సెస్ మీట్లో చెప్పినట్టే చిరంజీవి గారికి ఇది వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ ఫిలిం. ఒక అంటే చిరంజీవి గారికి సో 151 ఫిలిమ్స్లో ఎన్నో అద్భుతాలు చూసేశారు, ఎన్నో సక్సెస్ఫుల్ చూశారు, కానీ ఇదే ఒక మైల్ స్టోన్ ఫిలిం అనటానికి ఈజ్ ఏ సైరా. సో సార్ మళ్ళీ ఒకసారి మీకు కంగ్రాట్ చెప్పే అవకాశం మాకు వచ్చింది. అలాగే సురేందర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్ అండ్ ఓల్ క్రూస్ కంగ్రాట్స్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. లాస్ట్ 15 రోజులు పెట్టి ఇదే సినిమా మీద నా మనసుని ఆవిష్కరించుకుంటూ చెప్పుకుంటూ తెలియపరుచుకుంటూ వస్తూనే వచ్చారు కాబట్టి అందరికీ ఇది తేట తెలవేశారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ప్రత్యేకించి సైరా గురించి కాదు, కానీ ఎక్కడ ఏది జరిగినా ఎక్కడ ఏ విజయం జరిగినా ఎవరు సంతోషంగా ఉన్నా సరే ఆ సంతోషం నాది అంటూ దాన్ని 10 మందితో పంచుకునే సుబ్బరావు రెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన నిజంగా కళాబంధు అని ఎప్పుడు ఎవరు పెట్టారో తెలియదు, కానీ ఆయన మనసు నిజంగా అద్భుతం అది. అండ్ సైరా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన నాతోటి ఆనందం పంచుకున్నారు. సినిమా సైరా తీస్తున్నాను అన్నప్పటి నుంచి కూడాను మేము అడపదడప ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం. ఆయన చెప్పారు ఈ సినిమా ఎందుకో పెద్ద హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది, బాగా తీస్తున్నారు కదా సురేందర్ రెడ్డి, ఎలా తీస్తున్నాడు ఎలా చేస్తారు, పరిచయంలో బాగా ఇచ్చారు కదా కదా అండ్ దీని గురించి ఎంక్వైర్ చేస్తూనే ఉన్నారు. లేదు బాగా వస్తుందంటే మీరు నమ్మకం పెట్టుకోండి, నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ అసలు దేనికి నెరవద్దు, దేనికి అసలు వెనకంచ వెయ్యొద్దు, ఇది కొడుతుందని ఒకసారి తమాషాగానా నేను ఏంటంటే దీని వెనకాల రెడ్డి అనే పేరు ఉందని మీరు ఏమైనా దీని మీద ప్రత్యేకించి ఏమైనా చూపిస్తున్నారంటే ఆయన ఏదో ఉంటుందిలే ఆయన చెప్పునే కదలే ఉంటాయి, కానీ ఏదో అంటే రెడ్డి అని పేరు పెట్టేది అది మిస్ఫేర్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదనమాట. అది బహుశా అది మనసులో ఉందో నా మీద ప్రేమో తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ కిడింగ్. అండ్ ఆయన దాని గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుండేవారు, ఈ సినిమా హిట్ అయితే ఆయన నిర్మాతగా ఈ సినిమా పెద్ద హిట్ అయిందనంత ఆనందం వెలుపుచ్చి మాతో పాలు పంచుకోవడం, మమ్మల్ని అందరినీ అభినందించడం, ఇలా ఈ రోజున మీ అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నా శ్రేయోభిలాషులు, మా ఇద్దరికి కావలసిన మనుషులు, మీ అందరి సమక్షంలో ఆయన ఈ ఆనందం ఈ అభినందన సభ చేయటం
దీనికి కారణమైనటువంటి సైరాకి సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కరిని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిని పిలిచి ఈరోజున ఆయన అభినందించడం చూస్తుంటే ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, సో మచ్. ఒక మాట అన్నాను, ఇది రావాలా కావాలా అవసరం ఉందండి అన్నాను నేను. ఎందుకంటే సైరా గురించి చెప్పి 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 అందరూ చెప్పిన విని ఒక రకంగా అలసరికి గురయ్యా నేను, ఆనందపు అలసర అనుకోవచ్చు ఒకవేళ. అయితే కావాలంటే హట్ అసలు ఏంటి నాకు ఆనందం ఇవ్వను అంటూ ఆయన ఒక రకంగా చనువు కొద్దీ ఆయన అసలు డిమాండ్ చేసేసరికి బాబు డిస్కషన్ ఎందుకు నేను వస్తున్నానండి ఖచ్చితంగా అని చెప్పేసి నేను రావడం జరిగింది. వచ్చినందుకు అంతకంత ఆ ప్రేమ అభిమానాన్ని చవి చూసి గుండెలు నిండిపోయింది, కడుపు చాలా నిండిపోయింది. ఆ రకంగా చాలా సంతోషం. అలాగే సురేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలి. సురేందర్ రెడ్డి గారు నిజంగా ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ మాకు కథ ఇచ్చిన, మేమందరం మా వంతు బాధ్యత నిర్వర్తించినా సరే టోటల్ సైరా తానే అయి ముందుకు నడిపించి ఈ రకమైన విజయానికి పాపం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పోయిందో ఎంత టెన్షన్ పడ్డాడో తెలియదు. కానీ సురేందర్ రెడ్డికి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే మాట పదే పదే అండ్ ఇది న్యాయం చేశాడు కాదు. కాబట్టి నిజంగా మనస్ఫూర్తిగా చిన్నవాడు తను చాలా కష్టపడి అద్భుతంగా ఇది ఒక చిత్రరాజ్యంలాగా చూసి చేసి నా కెరీర్లోనే ద బెస్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ రకంగా ప్రత్యేకించి నా అభినందనలు. అలాగే బుర్రా సాయిమాధవ్ గారు అయితేనేమి నా తోటి నటినట్లయితేనేమి అండ్ చిన్నవాడు ప్రతి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. బ్రహ్మాజీ కూడా వచ్చాడు, వాళ్ళు చాలా బాధపడి పాలు పంచుకున్నాడు. అండ్ ప్రొడ్యూసర్ చెప్పాను సార్, నా ప్రొడ్యూసర్లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఎంత మిగిలిందని కాదు, నా కోరిక తీర్చడంతో పాటు నా కళ నెరవేర్చడంతో పాటు ఒక గౌరవప్రదమైన సినిమా అని నువ్వు నమ్మావు అది బయటికి రావాలి, తెలుగు ప్రజలకు అది ప్రైడ్ కావాలి, అలాంటి గొప్ప అన్సంగ్ హీరో గురించి 50 మంది భారతీయులకి తెలియాలి అంటూ నువ్వు చేసే ప్రయత్నం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు. అలాంటిది చరణ్ నాతో నిర్మించినందుకు ఈ సినిమా వాడికి థ్యాంక్స్. మరొకసారి రెడ్డి గారు మీకు థ్యాంక్స్ చెప్తాను. అలాగే తమన్నా గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో మాకంటే చరణ్ కంటే డైరెక్టర్ కంటే ఎవరికంటే కూడాను తను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది ఈ సినిమాలో. ఈ సినిమాలో తన పాత్ర నిడివిని పక్కన పెడితే క్యారెక్టర్ పవర్ దాని ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అండ్ నా క్యారెక్టరైజేషన్ నన్ను పక్కన పెడితే కనుక నెక్స్ట్ అంత పేరు వచ్చిన క్యారెక్టర్ తమన్నా. ప్రతి ఒక్కరికి మిల్క్ బ్యూటీ, గ్లామర్ క్వీన్, గ్లామర్ డాల్, బ్యూటీ డాల్ ఇలా అంటారు. కానీ ఈ సినిమాలో ఒక ఇంపాక్ట్ మర్చిపోలేని ఒక అద్భుతంగా తను నటించి శభాష్ అనిపించింది. ఈ యాంగిల్ కూడా తమన్నా ఉంటుందని అనిపించింది. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రత్యేకించి నేను చెప్పాలి, ఆర్టిస్టుగా నేను రాను, నేను చేయలేనండి, నా వరకు నా బాధ్యత అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని చెప్తే కనుక ఎవరు తనకి ట్రబుల్ ఇవ్వరు. లైక్ అదర్ హీరోయిన్ పార్టిసిపేషన్ లేకపోతే మేమేం అనలేదు ఓకే. కానీ తను అలాగే తను ఓన్ చేసేసుకుంది సైరాని. సైరా ప్రమోషన్లు ఎక్కడ జరిగినా ఏం జరిగినా సరే తను ముందుండి ఏ ప్రాంతానికి రమ్మన్నా ఏ స్టేట్కి రమ్మన్నా ఏ లాంగ్వేజ్ ప్రస్తుతం మీట్ అవ్వాలని సరే తను ముందుకు వచ్చేందుకు నిజంగా మనస్ఫూర్తిగా నీ శ్రద్ధకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తన ప్రొఫెషనలిజం, తన డెడికేషన్, తన అది అంతా ఇంత కాదండి. ప్రతి ఒక్కరికి నేటి తరం హీరోయిన్కి తమన్నా ఒక ఆదర్శం, తమన్నా ఒక అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్.